జీవితంలో మీరు పడ్డ కష్టాలు, మీరు పడిన కష్టాలను చిరునవ్వుతోనే స్వీకరించి సంకల్పంతో మీరు ముందుకు సాగిన తీరు ఈ దేశంలో ప్రతి ఒక్క మహిళకు కూడా ఆదర్శనీయంగా నిలుస్తుంది. ఒరిస్సాలో అత్యంత వెనుకబడిన మయూర్భాంజ్ ప్రాంతంలోని సంతాలీ గిరిజన కుటుంబంలో జన్మించిన మీరు ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. చదువుకోవాలి, చదువు మాత్రమే జీవితాలను మారుస్తుందని గట్టిగా విశ్వసించిన మీరు భువనేశ్వర్ వెళ్ళి అక్కడే బిఏ పూర్తి చేశారు. మీ గ్రామానికి సంబంధించినంత వరకు కాలేజీ వరకు వెళ్ళి డిగ్రీ పట్టా పొందిన తొలి మహిళ మీరు కావడం అప్పట్లో ఓ విశేషం. తర్వాత ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అక్కడి నుంచి కౌన్సిలర్గాను, తొలిసారిగా 2000 సంవత్సరంలో రాయరంగపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2019 వరకు కూడా అదే పదవిలో కొనసాగుతూ ఒరిస్సా ప్రభుత్వంలో వాణిజ్య సహాయ మంత్రిగా, స్వతంత్ర హోదాలో మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం, ప్రజాసేవలోనే మీ చిత్తశుద్ధి, మీ కార్యదీక్షకు, మీ నిజాయితీకి మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి 2015లో జార్ఖండ్ గవర్నర్గా నియమితులు కావడం, ఆ తర్వాత ఇప్పుడు మన దేశ రాష్ట్రపతిగా మన రాష్ట్రానికి తొలిసారిగా రావడం మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించే విషయం.